Subscribe to Prasad PS Plugs. Please like, share, subscribe to PS Plugs. Prasad PS Plugs. कहने ड्राइविंग जी एक बंदे को షెడ్కి పోతాం సో చాలా జాగ్రత్తగా ఉండాలి చంపుదాం వద్దా చిన్నపిల్ల హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు సండే అనమాట సో అందుకని చెప్పేసి అన్న వాళ్ళతో అట్లా చికెన్ చేసుకుందాం అని చెప్పేసి పల్లంపాడు అంటారు అనమాట మా సైడు ఇది ఎల్లమ్మ గుడి సో ఇక్కడికి వచ్చేసి అనమాట బ్యాక్ సైడ్ చెట్లంతా చాలా బాగుంటాయి తిరిగేదానికి ఉండేదానికి పక్కన ఏటు కూల్గా ఉంటుంది ఉండు ప్రాబ్లంచా ఉండండి ఉండు తెచ్చా ఫ్లోలో ఉంటే బాగుపడతారు మీరా ఓకే గైస్ ఆయన పట్టించుకోకండి మీరు సో ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ అంటే అది కూడా క్లిక్ చేశారంటే నేను ఏవిడే పెట్టాను ఫస్ట్ మీకు వస్తాయన్నమాట అలాగే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చేసానమాట ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఓ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మన వాళ్ళు నీళ్ళలో ఆడుకుంటున్నారు నీట్గా మన తేయ బాబు తిరుపతి నుంచి అదే పనిగా వచ్చాడు మన కోసం ఇవ్వండి మన మణిబాబు మోటవ్ లాగర్ యూట్యూబర్ అయినా కూడా కాబట్టి ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి జాబ్ చూసుకుంటున్నాడు చూడండి గైస్ ఏడ పడితే ఆడ జెర్రీలు ఉన్నాయి ఇక్కడ నీళ్ళల్లో మామూలు ఇప్పుడు దాకా జెర్రీలు తాడుకున్నారు నీళ్ళలో చూడండి మనవాడు జెర్రీ పట్టుకొని జెర్రీ తాడుకుంటున్నాడు మనమే అనుకుంటే మనకి మించిన వాళ్ళు కానీ వదిలి నేను అటు దూరం వదిలి వద్దరి మళ్ళీ మా మీదకి వస్తుంది అది మనం వచ్చేసి ఇట్లా పొయ్యి కోసం వచ్చాం అనమాట సో మనం ఇక్కడికి కాదు అటుపక్క వేరేది ఉంటుంది అంటే ఏ రవతల అంటే ఒక చిన్న దీవి మారి ఉంటుంది అనమాట మేము ప్రతిసారి అక్కడికి వెళ్తాం అనే సరే ఏంటంటే అన్న ఇక్కడైతే పక్కనే విలేజ్ ఉంటుంది మనకేమైనా కూల్ డ్రింక్స్ ఏగా ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికి ప్లాన్ చేశాడు అంటే మధ్యలో ప్లాన్ మార్చేసాడు నేను అక్కడికే అనుకుంటాను ఏదో ఒకటి మనకేం కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి వీడియో కావాలి ప్లస్ ఫుడ్ కావాలి సో ఇక్కడ వచ్చేసి గుడికి సంబంధించి పొంగుపాలు పెడతాను అనమాట అందుకనేసి పొయ్యిలే ఉన్నాయి ఆ పిల్లోడు పల్లంపాడు ఏదో చిన్న సహాయం కోసం తీసుకొని వచ్చాం మనకి హ్యాండ్ పెయిన్ కదా ఎక్కువసేపు దాన్ని హ్యాండిల్ చేయడం బ్రో ఏదో ఒక రెండు తీసుకోండి బ్రో అయితే వినయ్య ఓకే ఓకే పిల్లాడైతే రెండు తీసుకునేది అనమాట రెండు అవసరం మనకు ఒకటి చాలు కాకపోతే కొంచెం ముందు జాగ్రత్తగా ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాం అనమాట చూద్దాం వీడియో అయితే చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనతో మావల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు స్టోరీ కూడా అంతంత మాత్రమే ఉన్నది కాకపోతే ఈ మధ్యన వీడియోస్ ఏం పెట్టలేదు ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం అనమాట సెల్లో స్టోరేజ్ ప్రాబ్లం సో అందుకనేసి ఒక హార్డ్ డిస్క్ అయితే ఆర్డర్ పెట్టాడు 2 TB హార్డ్ డిస్క్ అది ఒక 3 డేస్లో వస్తుంది ఇంకా అది వచ్చిందంటే మొత్తం వీడియోస్ ఎడిట్ చేసి ఇంకా లేట్ చేయను అనమాట ఏ వీడియోకి కూడా వేణుగోపాల స్వామి తిరునాళ్ళ వీడియోని ఇంతవరకు పెట్టాలి 1 మంత్ దాటిపోతుంది సో వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి కొద్దిగా బాగా సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ నుంచి మంచి వీడియోస్ వస్తుంటాయి అందులో నెక్స్ట్ సిరిడికి ప్లాన్ చేస్తున్నా సో అది కూడా వీడియో బాగా తీసేదని ట్రై చేస్తా సో మా వాళ్ళు ముని అంతా జెర్రీలు ఉన్నాయని చెప్పేసి వాటర్ అయితే వదిలేస్తున్నారు వర్క్ స్టార్ట్ చేశారనమాట సాఫ్ట్వేర్ వర్క్ బాబు హైదరాబాద్ నుంచి కూరగాయలు వెనక్కి వచ్చాడు ఓకే గైస్ మన వాళ్ళు ఇంకా చికెన్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు పసుపు వేసారనమాట మన మసాలాస్ పిల్లగాడు మనకి సపోర్ట్ చేస్తున్నాడు ఎంతో బాగా చక్కగా బ్రో వినయ్యా వినయ్ ఓకే గైస్ మొత్తానికి మంట పెట్టేసి పైన చికెన్ అయితే పెట్టేసాను కెమెరా వస్తుంది కెమెరా అయితే పగులున్నది ఇప్పుడే జస్ట్ వీడియో తీస్తే కింద పడింది సో నాకు తెలిసిన వరకు టెంపర్ గ్లాస్ ఒకటే పగిలింది అనుకున్నా మనకు దాంతో ఏం పని కానీ టెంపర్ గ్లాస్ వెళ్ళినా మార్చచ్చు డిస్ప్లే పగిలితే తప్ప సో మనం మొత్తానికి చికెన్ అయితే మంటేసాము సో ఇంకా అది ఎంత పిన్న చికెన్ అయితే అంత మంచిది ఎండ మాత్రం మామూలుగా లేదు కాకపోతే నేరేడు చెట్టు కింద ఉన్నాం కాబట్టి కొద్దిగా కూల్గా ఉంది పక్కన పొలాలు పచ్చటి పొలాలు పక్కన ఏరు చాలా బాగుంది టెంపర్ గ్లాస్ అయితే పోయినట్టు డిస్ప్లే బాగుండేది వాళ్ళు ఇదిగోండి గైస్ టెంపర్ గ్లాస్ పగిలింది చూడండి ఇదిగోండి
వార్లంతా అట్లా పగిలింది. ఏం చేద్దాం, ఇప్పుడే పీకేసిన, వీడియోలకు ఇబ్బంది కాకూడదని. మళ్ళా పగిలిందంటే కింద పడిందంటే ఈసారి డిస్ప్లే పోవాలి మేము చెప్పలేము దానికి. అంటే ఇప్పుడు నాన్న వేసిన 30 లక్షలు తీసాడని ఇంకా పోవాలా అడవిలు పెట్టి. ఆయన ఎంత ఇడుగురు, మన ఎంత ఇడుగురు స్వామి. మన తేజ వచ్చేసి కొర్లకొండ అనమాట, తిరుపతి నుంచి. ఇప్పుడు మనకి మాస్టర్ చెప్పు కాదు అసిస్టెంట్ చెప్పుకో, ఇప్పుడే జాయిన్ అయినాడు ఈయన జిమ్ బాయ్, అందుకే ఆయనకి కట్ చేసేటి ఇచ్చినాం, కట్ చేసుకుంటాడని. నరకడమే అన్న చెప్పు అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు కాదు పని ఉంటుంది, మళ్ళీ మసాలా వేసేటప్పుడు పని ఉంటుంది. మర్చిపోయినా అన్న చెప్పు. ఇవన్నీ ఏంటంటే టేస్ట్, చికెన్ టేస్ట్ చూడు, థమ్స్అప్ టేస్ట్ చూసి బాగున్నా లేదు చెప్తాడు. మీకు తెలియదు అన్న గురించి, కూల్ డ్రింక్లు కూడా ఎట్లా ఉన్నాయని టేస్ట్ చేసిస్తాడు మాకు. అవును కూల్ డ్రింక్ తెలియదా. ఇప్పుడు వచ్చేసి మేము రైస్ చేసుకోవాలి, రైస్ బయట నుంచి తెచ్చుకున్నాము. సో చికెన్ ఇక్కడ చేసుకున్నాం, కానీ ఆయన చూడండి అప్పడాలు తెస్తే అన్నం లేక తెస్తే చికెన్ ఉన్నా కదని చెప్పి అప్పడాలు ఆయన వేసుకుంటున్నాడు. ఏడ ఈయన మళ్ళీ జిమ్ పోయి ఆయిల్ అంతా ఉంటుంది దాంట్లో. నేనే మేలు ఎన్నర రేట్లు ఇగోండి. మామూలుగా అయితే బయటకు అడగడం పోతే మనమే కట్లు ఏరుకోరు అనమాట, కాకపోతే ఇక్కడ పిల్లలు ఏంటంటే పొలంపాడలో మనం యూట్యూబర్ అని చెప్పేసి సో మనకి సపోర్ట్ ఇస్తున్నారు అనమాట బాగా. పేరు వినయ్ దేవ, ఆ పిల్లుడి పేరు నేను చెప్పను నేడు. సో ఆ పిల్లలు వదిలేండి. మామూలు అన్ని తెచ్చారు, ఆయిల్ తేడం మర్చిపోయారు నూనె. సో మళ్ళీ నూనె కోసం బైక్లు అలా అట్లా వేసి తీసుకురావాలి. టైం బ్యాడ్, మేము డిస్ప్లే పెగిలినట్టున్నాయి కొంచెం. సో ఇప్పుడు నూనె లేదనమాట కర్రీ చేసేదానికి, అందుకని చెప్పేసి నూనె కోసం అట్లా ఊరికే వెళ్తున్నాం. టైం బ్యాడ్, టైం వచ్చేసి 2 అవుతుంది. 2కి వచ్చాం అంటే 1కి వచ్చాం అనమాట చేసుకునేకి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా అడిగి నూనె తెచ్చి చేసేదానికి ఇంకా చాలా టైం అవుతుంది, చూద్దాం. ఏ గైస్, ఇదే మన ఏరు, పొలంపాడి ఏరు. గాయస్, మనం ఇప్పుడు వచ్చేసి పల్లంపాడికి వెళ్ళామన్నమాట. అక్కడైతే మనకు కూల్ డ్రింక్స్ పెద్ద టీ లేవంట, అలాగే నూనె లేదు. సో అందుకని చెప్పేసి ఎన్ఆర్పురంకి వచ్చాం. ఇదిగోండి, ఇదే ఎన్ఆర్పురంలో మనకు తెలిసిన షాపు. అన్న కూడా మనకు తెలిసిన పిల్లగాడు వినయ్. మీరు ఈ ఊరే బంధువులు అలా ఇక్కడ అంతటా బంధువులు ఉన్నారు. చిన్న క్యారెట్ పేరు తీసుకున్నాం తినేదానికి. మన వాళ్ళు తెలిసిన షాప్ ఇది. సో మనం ఇప్పుడు ఎన్ఆర్పురంకి వచ్చాం. ఎట్లా అయిపోయేటప్పుడు ఇక్కడ సరేనా ఏమంటారు తిను బండారాలా చిరు తిండ్లు అనమాట, ఏదో ఒకటి తీసుకోపోతా ఉంటాం అనమాట. ఇక్కడ మన తెలిసిన వాళ్ళ షాప్ అది. చూసారా, మన ఊర్లో చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఆ షాప్లో పిల్లడు వచ్చేసి కానీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆ పిల్లడు ఆ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు మళ్ళీ ఇస్తాడు. థ్యాంక్స్ బ్రో. అయ్యప్పా వాళ్ళు ఆయిల్ తెచ్చేదానికి మళ్ళీ రెడీ చేస్తాను అనమాట చికెన్ చేయనీకి. దానికి సిద్ధం కట్లు కట్లాడ, కరగడలు తీసుకోరండి. ఇక్కడ వీడియోలు తెస్తున్నా వీడియో నీళ్ళు ఎప్పుడు ఇందుకు యూట్యూబర్. ఓకే గైస్, మన వాళ్ళు ఇప్పుడే కర్రీ కోసం కరింపాకు నూనె వేసారనమాట. అన్న చెప్పు, ఇప్పుడు దాకా కూర్చోన్నాడు, ఇప్పుడే వర్క్లో దిగాడు. అసిస్టెంట్ తిరుపతి నుంచి వచ్చాడు మన తేజ సజ్జ, మన హీరో. ఆయన ఇంకొక యూట్యూబర్, మనీ మోటర్ లాగా ఇప్పుడు మామూలు బ్లాక్స్ కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇంకా కట్లు లేవు. కన్ను కొంచెం ప్రాబ్లం ఫ్రెండ్స్, అయ్యం పట్టించుకోవాలండి. మన వాళ్ళు ఇప్పుడే చికెన్ అయితే మొత్తానికి రెడీ చేశారు అనమాట. రెడీ చేశానంటే రెడీ అవుతాను, కింద మసాలాలు ఎరగట్ల వేసారు మన సపోర్టర్స్ అనమాట. పల్లంపాడు యూత్, కాబోయే యూత్ అందరూ ఏదో పని చేసుకున్నారు. అన్న మాత్రం రైస్ ఎప్పుడు అవుతుంది, చికెన్ ఎక్కువ చికెన్ ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూస్తున్నాడు. కూర్చు
వచ్చినాము. సో ఇక్కడ వచ్చేసి గ్లాస్ పగిలింది అనమాట, అందుకనే ఈ లైటింగ్ ఎక్కువ వస్తుంది. అన్ని పట్టించుకోకండి. చికెన్ సో మొత్తానికి మనం ఇంకా తినేదానికి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. టైం వచ్చేసి 3:14 అవుతుంది. సో మధ్యాహ్నం ఎప్పుడో తినాల్సింది, ఇంకా లేట్ అయింది అనమాట. సో ఇది కూడా మధ్యాహ్నం కిందకి లెక్క, ఇంకా దియాలు తినే టైంలో తింటున్నాము. సో రైస్ ఏమో బయట నుంచి తెప్పించాము, కర్రీ మాత్రం చికెన్ మేమే చేసాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్. చల్లా పొరుకునేరు బా చికెన్ తిని. ఇప్పుడే మనం చెట్టు పైకి ఎక్కామన్నమాట, చెట్టు కింద చాలా పీస్గా ఉన్నది. సో మా వాళ్ళు కూడా ఎక్కడికి ట్రై చేస్తున్నారు కానీ ఎక్కలేకపోతున్నారు. చాలా కష్టం అనమాట చెట్టు ఎక్కాలంటే, మనం అంటే హైట్ ఉన్నాం కాబట్టి ఈజీగా. ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు. వేరే వినయ్ పేపర్ పడాలన్నా అట్రా, ఇప్పుడు కోతి ఆడుకునేట్టు ఆడుకుంటున్నాడు చెట్టు. ఊర్లో చెట్టు కాబట్టి ఎక్కువసార్లు ఎక్కుంటాడు, అందుకే దానంగా ఎక్కేస్తున్నాడు. వీడు పడితే తెలుస్తుంది. జాగ్రత్త రే, రే ప్యాంట్ చిరిగి పెడా రే, రే ప్యాంట్ చిరిగిన జాగ్రత్త రే, కాళ్ళు పెట్టి తిరుగు. ఓరే 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 ఎవరు సామి నువ్వా? నేను మా ఎందుకు సామి మమ్మల్ని మిట్ట కొట్టించావు నువ్వు సామి? అదే తిరుగు తిరుగు తిరుగు. ఇప్పుడే చట్నీ ప్లాన్ చేసి ఎక్కేశాడు అనమాట. సో ఎంతో చక్కగా ఎక్కినాడు. చిన్నప్పుడు నేను కూడా అంతే, ఇప్పుడు ఏమంటే కొంచెం వెయిట్ పెరిగినా కాబట్టి. ఏం చేస్తున్నారా? పళ్ళు తోముకుంటున్నా. బాయ్ బ్రో, బాయ్ చెప్పేసి మనం ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాం. మన మోటివ్ లాగర్ యూట్యూబర్. ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా కాలేజీకి వెళ్ళాలి, లేదంటే ఇంట్లో మెట్టి ఎట్లే మనకి. ఇప్పటికే చాలా వరకు కాలేజీకి పోలే. సో మన వాళ్ళు బాయ్ సిగ్గుపడతాం.